Welcome to Series Channel. Hi viewers, welcome back to Series Channel. ఈ రోజు నేను మీకు ఒక వీడియో చేయబోతున్నానండి. అది ఒక నార్మల్ గా రెగ్యులర్ గా మనం చేసే వాళ్ళందరికీ బిగినర్స్ కోసమే కాబట్టి వీడియోస్ అన్ని కూడా సో వాళ్ళందరికీ నార్మల్ గా కర్రీస్ ఎలా చేసుకోవాలో తెలియదు కాబట్టి బేసిక్ కర్రీస్ నేను చూపిస్తా ఉంటాను. ఓకే, ఫస్ట్ బేసిక్ కర్రీస్ అనేది వాళ్ళకి వచ్చేసే అనుకోండి. ఆ తర్వాత వెరైటీస్ ఏడ్ చేసుకున్నా వాళ్ళకి ఒక ప్రాసెస్ అనేది తెలిసిపోతుంది. సో ఈ రోజు నేను బిగినర్స్ అందరి కోసం దొండకాయ కూర చేయబోతున్నాను. దొండకాయ కూరేనండి, బట్ ఇది వితౌట్ ఆనియన్ చేయబోతున్నాను. దొండకాయ వితౌట్ ఆనియన్ అన్నమాట. సో మనకి ఆనియన్ అవసరం ఉండదు, అలానే కారం కూడా అవసరం ఉండదు. పచ్చికారం వేస్తాం. పచ్చికారం అంటే పచ్చిమిర్చి అల్లం తోటి ఇలా మనం కారం నూరుకుంటాం. పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు మాత్రమే కారం నూరుకుంటాము. అలానే ఇందులో మనం కొబ్బరి వేస్తామండి. పచ్చి కొబ్బరి కొంతమందికి గ్రేట్ చేసుకునే టైం లేకపోతే ఆ ముక్కల్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసుకుంటే చక్కగా ఇలా గ్రేట్ లాగా వచ్చేస్తుంది. అలానే కూరకు సరిపడ ఆయిల్, సాల్ట్, ఇందులో కొంచెం కూర కదండి, కొంచెం ఏదైనా శనగపప్పులు ఉంటే బాగుంటాయి కదా అనిపించే వాళ్ళకి పచ్చిశనగపప్పు, కరివేపాకు కొంచెం, అలానే కొత్తిమీర కొంచెం, ఇంకా చిటికెడు పసుపు. అండ్ ఫస్ట్ మనం చేయబోయేది ఏంటి, ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవడమే. స్టవ్ వెలిగించుకున్నానండి, చక్కగా సెగ వస్తుంది. ఎప్పుడైనా సరే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటేనే మనకి గ్యాస్ కన్జంప్షన్, అలానే కూర కూడా మాడకుండా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఎక్కువ మన ఆయిల్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చాలు. చూడండి, ఎక్కువ నూనె వేసుకొని ఆయిలీగా మనకి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఎక్కువ ఆయిల్ ఎందుకంటే మనం ఏదో ఒక రూపంలో మనం దాన్ని కన్స్యూమ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం వేయాల్సింది ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. నేను ఆవాలు జీలకర్ర మీకు చూపించలేదు, కానీ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం కొంచెమే. చూడండి, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఐటమ్స్ ఉంటాయండి, అన్నిటిలో స్పెసిఫిక్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకోవాల్సిన అవసరం లేకపోతే మాత్రం నేను పర్టికులర్గా మీకు చెప్తాను. ఓకే, కానీ నేను చెప్పలేదనుకోండి, ఒకవేళ ఆవాలు, జీలకర్ర, ఈ పసుపు, ఉప్పు అనేది ఇట్స్ వెరీ కామన్ అండి. మనం రెగ్యులర్గా మనం చేసే వంటలకి వెరీ కామన్. ఇప్పుడు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా రెస్టారెంట్ స్టైల్ ఫుడ్లో తప్ప మనం మిగతా అన్నింటిలో కర్రీస్లో, రెగ్యులర్గా ఇంట్లో చేసిన కర్రీస్ అట్లా అన్నింటిలో వేసుకోవాలి. ఇప్పుడు అవి చిన్నప్పట్లో ఆడుతున్నాయి కదా, ఫస్ట్ మనం ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. పచ్చిశనగపప్పు అండి. శనగపప్పు అంటే శనగపప్పు, ఇవి కూడా కొంచెం వేగాలి. వేగితేనే పచ్చి వాసన పోతుంది. వేగలేదనుకోండి మనకి ఆ పచ్చిగానే ఉండి మనం కూర తిన్నా కూడా పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. సో ఒక 2 మినిట్స్ దీనికి ఇవి వేగడానికి మనకి టైం పడుతుంది అండి. చక్కగా వేగిపోయాయి. ఇందులో నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అదే మనం కారం వేసుకోం కదండి, కారం బదులు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇక్కడ నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొన్నిటిలో కొంచెం లేటుగా వేస్తేనే అది బాగా చక్కగా ఫ్లేవర్ దానికి పడతాయి. లేదనుకోండి కరివేపాకు మొత్తం వాసన అంతా వెళ్ళిపోయి కూరకి మంచి అరోమా రాదనమాట. ఓకే, ఇప్పుడు కూడా ఇది కూడా చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను దొండకాయ ముక్కలు వేస్తున్నానండి. దొండకాయ ముక్కలు నేను 1/4 కిలో దొండకాయ ముక్కలు తీసుకున్నాను. సో ఇక్కడ దొండకాయలు అయ్యో తొందరగా వేగవు కదా, ఏం చేయాలి అనుకునే వాళ్ళకి దొండకాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కోండి, పీసెస్. ఓకే, 5 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు, చక్కగా చేసుకుంటే దొండకాయ కూడా మనకి తొందరగానే ఉడుకుతుంది. ఒకవేళ ఉడకలేదని మీకు అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అనుకోండి కూరలో. ఓకే, అంటే కొంచెం నూనెలో వేగిన తర్వాత ఆటోమేటిక్గా అవి ఉడికిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఉప్పు పసుపు మీకు తెలుసు కదా నేను ఎక్కువ వేయను, ఓన్లీ 1.5 స్పూన్ మాత్రమే వేస్తాను. ఎక్కువ ఉప్పు మంచిది కాదు కదండి. అలానే పసుపు ఎక్కువ వేసుకున్నా మనకి పర్వాలేదు. పసుపు వేసాను. ఇప్పుడు కొంచెం
సేఫ్ మనం మూత పెట్టేసి వేయించేసుకుందాము మధ్య మధ్యలో ఇలా మనం మూత ఓపెన్ చేసుకొని ఆ వదిలేయకుండా వాటిని ఇది కలుపుతా ఉండాలన్నమాట లేదనుకోండి అవి చక్కగా అడుగంటేస్తా ఉంటాయి సో అడుగంటకుండా చక్కగా వీటిని వేయించేసుకోండి ఒకవేళ వేగ ఒక 2 నిమిషస్ వేగాక ఇందులో వాటర్ పోసుకోండి అప్పుడు బాగా చక్కగా మీకు ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి ఓ ఇంత ఇంత వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకే ఒక మీకు చూడండి సరిగ్గా సరిపడా నేను వాటర్ యాడ్ చేశానంటే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అంతకన్నా మించి అవసరం లేదు ఇప్పుడు మనం మూతలు ఏమీ పెట్టక్కర్లేదు చక్కగా అవి ఉడికిపోతాయి చూడండి చక్కగా ముక్కలంతా కూడా చక్కగా ఉడికిపోయాయి ముక్క ఉడికిందంటే ఎలా చూడాలంటే ఏదైనా ఒక ముక్క తీసుకొని దాని మధ్యలో కట్ అయింది అనుకోండి అంటే 2 పీసెస్ అయిపోతే అది చక్కగా ఉడికినట్టు ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో అంటే ముక్క 2 పీసెస్ అయిపోయినాయి చూసారు కదా సో ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని ముక్కలు ఉడికాయ లేదా అని చెక్ చేసుకోవడానికి అక్కడక్కడ మీకు ఇవి దొండకాయలు ఎప్పుడైనా తెల్లగానే ఉంటాయి కాబట్టి ఉడికాయ లేదా అని చెప్పి ఒక 2-3 ముక్కల్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరి వేస్తానండి పచ్చి కొబ్బరి మనం పెట్టుకున్నాం కదా ఆ పచ్చి కొబ్బరి వేసేస్తాను వేసి చక్కగా కలుపుకోండి పై నుంచి కిందకి ఒక్కసారి ఆ కొబ్బరి ఒకటే చోట ఉండకుండా అన్ని ముక్కలకి పడుతుందన్నమాట ఒక 2 నిమిషస్ ఉంచితే ఆ కొబ్బరి కూడా దానికి కూరకి పట్టేస్తుంది ఆ తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్ కదా సో కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర కూడా చక్కగా పై నుంచి కిందకి ఒకసారి కలిపేసుకోండి ఇవన్నీ ఏంటంటే నేను చేసే వీడియోస్ అన్ని బిగినర్స్ కోసమేనండి రెగ్యులర్ గా వాళ్ళు ఏం వండుకోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉంటారు వాళ్ళందరి కోసం ఒక చిన్న ట్రైనింగ్ అనుకోండి ట్రైనింగ్ అనుకుంటారా ఏదైనా అనుకోండి ఎందుకంటే నేను అలానే కష్టపడ్డాను వాళ్ళు ఇంకా బిగినర్స్ అందరూ కూడా కష్టపడకుండా ఉండటానికి వాళ్ళ కోసమని స్పెషల్గా చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి మనం దీన్ని డిషౌట్ చేసేసుకుందాం చూడండి చక్కగా నేను డిషౌట్ చేసేసుకున్నాను ఇంకా హ్యాపీగా ఇలా రోజుకొక కూరతోటి రోజుకొక వెరైటీతో చేసుకుంటే చాలా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనం ఎంత కష్టపడినా మనం ఫుడ్ కోసమే కదండి అదే రకరకాలుగా చేసుకుని తింటే లైఫ్ కూడా అలానే మనకి హ్యాపీగా సాగిపోతుంది సో ఎంజాయ్ చేయండి వైల్ కుకింగ్ అండ్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టే హెల్దీ కీప్ హెల్దీ థ్యాంక్ యూ యువర్ సిరి